ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము సింగిడి రెండు తెలుగు వాచకం 10వ తరగతి ప్రథమ భాష 3వ భాగం 6వ పాఠము భాగ్యోదయం. ఈ పాఠాన్ని కృష్ణస్వామి ముదిరాజు గారు రాయటం జరిగింది. తొలి తెలుగు దళిత కవిగా భాగ్యారెడ్డి వర్మ గారు ఎంతో కృషి చేశారు. ఆది హిందూ సమాజం కోసం ఎంతో కృషి చేశారు. ఈ భాగంలో వ్యాకరణ అంశాలు మరియు పదజాల వినియోగం గురించి తెలుసుకుంటాం. ముందుగా భాషాంశాలు, పదజాలం. ఈ క్రింది పదాలకు పర్యాయ పదాలను రాయండి. 1. అండా. అండా అనే మాటకు పర్యాయ పదాలు ఆధారం, ఆధరువు, ఆసర, ఆశ్రయం. 2. ఉన్నతి. ఉన్నతి అనేదానికి పర్యాయ పదాలు గొప్ప, ఘనత, మేటి, పెంపు. 3. స్వేచ్ఛ. స్వేచ్ఛ అనేదానికి పర్యాయ పదాలు స్వచ్ఛందము, ఆలవోక, స్వతంత్రత. వికాసము, వికసించటము, ప్రఫుల్లము మరియు వికసించటము అని మనము చెప్పవచ్చు. తర్వాత ఈ క్రింది పదాలను ఉపయోగిస్తూ సొంత వాక్యాలను రాయండి. ఏకతాటిపై నిలవాలి, అప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుంది. 2. మచ్చు తునక అనేదానికి సొంత వాక్యాన్ని, తెలంగాణ వైభవానికి గోల్కొండ కోట అనేది ఒక మచ్చు తునక లాంటిది. మచ్చు తునక అని అంటే ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. 3. మహమ్మారి. మహమ్మారి నేటికి వరకట్న మహమ్మారికి ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి. నాలుగవది నిరంతరం. నిరంతరం పిల్లలు నిరంతరం చదువుపై దృష్టి పెట్టాలి. ఆ తర్వాత ఈ క్రింది పదాలను లేదా పదబంధాలను వివరిస్తూ వాక్యాలు రాయండి. చూడండి, 1. అంకిత భావం. చేయదలుచుకున్న పని యందు తప్ప వేరే ఆలోచన పని లేకపోవటము. అంటే మనం ఏ పని అయితే అంకితభావంతో చేస్తామో ఆ పని పట్ల నిబద్ధత కలిగి ఉండాలి అని అర్థం. 2. నైతిక మద్దతు. ధన సహాయం మొదలైనవి చేయలేకపోయినా కనీస బాధ్యతగా ప్రవర్తించటం, దాన్నే మనం నైతిక మద్దతు అని అంటారు. చూడండి, ధన సహాయం మొదలైనవి చేయకపోయినా కనీస బాధ్యతగా ప్రవర్తించటం. చిత్తశుద్ధి, మనసులోని వ్యతిరేక భావాలను తొలగించుకొని మనస్ఫూర్తిగా వ్యవహరించటం. సాంఘిక దురాచారాలు, సంఘపరమైన చెడు ఆచారాలు. సొంత కాళ్ళపై నిలబడతాము అనంటే తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నాము అనే విషయాన్ని మనం తెలియజేయటము. 1. వ్యాకరణ అంశాలు, ప్రత్యక్ష కథనం. చూడండి, అక్క ఆ చెరువు చూడు. నేను రాన్రా తమ్ముడు. మేము వస్తాం సార్. విద్యార్థులారా, పై వాక్యాలు చూశాం కదా, దాంట్లో నేను, మేము మొదలైనటువంటి వారు చెప్తున్నట్లుగా ఉన్నాయి కదా. ఈ విధంగా ఉత్తమ పురుషులోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెప్తున్నట్లుగా ఉంటాయి. వీటిని ప్రత్యక్ష వాక్యాలు అని అంటారు. ఉదాహరణకు చూడండి, ఇక్కడ కొటేషన్లో మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరు తక్కువ కాదు అన్నాడు భాగ్యారెడ్డి వర్మ. అంటే ప్రత్యక్ష వాక్యము అనేది ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఇక్కడ ఒక చక్కటి నిదర్శనాన్ని, అంటే ఎగ్జాంపుల్ని మరి ఎంతో చక్కగా ఇచ్చాడు మన యొక్క ప్రత్యక్ష కథనంలో. ప్రత్యక్ష కథనం అనేది మరి కొటేషన్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, అక్క ఆ చెరువు చూడు, అక్క అనేది రెండు వాక్యాలు కూడా కొటేషన్లో ఉన్నాయి. మరికొన్ని చూద్దాం. పరోక్ష కథనం. ఇప్పటి వరకు మనం ప్రత్యక్ష కథనం గురించి తెలుసుకున్నాం కదా, మరి ఈ యొక్క దాంట్లో పరోక్ష కథనము అంటే ఏంటి, చూస్తాము. చూడండి, పరోక్ష కథనము క్రింది వాక్యాలను పరిశీలించండి. 1. హర్షవర్ధన్
తాను రానని మరి హర్షినితో అన్నాడు. హర్షవర్ధన్ తాను రానని హర్షినితో అన్నాడు. ఇక్కడ కొటేషన్లో చూడండి, నేను అనే దాంట్లో తాను అనేది ఇక్కడ మనకు అనిపిస్తుంది. రెండవ చూడండి, ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు. తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు. పైన ఉన్న వాక్యాలు చదివారు కదా, ఇవి నూటికి వాళ్ళు అంటే వాళ్ళు చెప్తున్నట్లుగా ఉన్నాయి కాబట్టి వీటిని మనము పరోక్ష వాక్యాలు అంటారు. ఇక కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. కింది ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష వాక్యంలోనికి మార్చి రాయండి. నెంబర్ వన్, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. దీన్ని పరోక్ష వాక్యంలోనికి మారిస్తే తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు. తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు. రెండో చూడండి, మనుషులంతా పుట్టుకతో సమానం. మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరు తక్కువ కాదు అన్నాడు భాగ్యరెడ్డి వర్మ. మనుషులంతా పుట్టుకతో సమానమని ఎవరు తక్కువ కాదు అన్నాడు భాగ్యరెడ్డి వర్మ. ఆది హిందువులు సొంత కాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గం, భాగ్యరెడ్డి వర్మ చెప్పాడు. ఆది హిందువులు సొంత కాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని భాగ్యరెడ్డి వర్మ చెప్పాడు. మనుషులంతా పుట్టుకతో సమానము, ఎవరు తక్కువ కాదు అన్నాడు భాగ్యరెడ్డి వర్మ. ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ దాంట్లో మనం చూస్తే ఈ క్రింది ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష వాక్యంలోనికి మార్చండి. మేము వస్తాం సార్, పిల్లలు గురువుగారితో అన్నారు. దీన్ని మనం పరోక్ష వాక్యంలోనికి మారిస్తే తాము వస్తాం అని పిల్లలు గురువుగారితో చెప్పారు. తాము వస్తాం అని పిల్లలు గురువుగారితో చెప్పారు. నాలుగో చూడండి, రుద్రమదేవి తల్లి నారాంబ, నువ్వు నేను మామూలు స్త్రీలను కాదు, నువ్వు పట్ట మహిషివి, నేను భావి చక్రవర్తిని అన్నాడు. రుద్రమదేవి తల్లి నారాంభ, నువ్వు కొటేషన్లో నువ్వు నేను మామూలు స్త్రీలము కాదు, నువ్వు పట్ట మహిషివి, నేను భావి చక్రవర్తిని అన్నాడు. దీని పరోక్ష వాక్యంలోనికి మారిస్తే తాను ఆమె మామూలు స్త్రీలను కామని, ఆమె పట్ట మహిషి అని, తాను భావి చక్రవర్తినని తల్లి నారాంభ రుద్రమదేవితో చెప్పింది. తను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు. నన్ను క్షమించు రాజు తన మిత్రునితో అన్నాడు. ఇవి ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు. ఇంతటితో ఈ పాఠం సంపూర్ణంగా అయిపోయింది. అందరికీ ధన్యవాదాలు.